గురుగారు దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఫలితాలు ఎలా ఉంటాయి? దక్షిణ ఆగ్నేయము వీధిపోటు కళ్యాణప్రదం అంటే చాలా మంచిదిగా చెప్పబడింది వాస్తులో. అంటే దక్షిణంలో అంటే మొత్తం దక్షిణం ఒక 100 అడుగులు ఉందనుకోండి, దక్షిణం భుజం, అందులో 8వ వంతు తీసుకుంటారు. 8వ వంతు 100 అడుగుల్లో 8వ వంతు అంటే మనకి దాదాపు 12 అడుగులు వస్తుంది. ఆ 12 అడుగులు ఆగ్నేయ మూలన దక్షిణం వైపు ఆ వీధిపోటు ఏదైనా తగిలితే దానివల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఆ వీధిపోటు అక్కడికి ఆగిపోయినా మంచి ఫలితాలు ఉంటాయి, అక్కడికి తగిలి అటు నుంచి ఆ వీధి తూర్పుకు తిరిగినా సరే మంచి ఫలితాలు ఉంటాయి, అక్కడికి తగిలిన తర్వాత ఆ వీధి పడమరకి తిరిగిందనుకోండి ఎల్ షేప్లో, అప్పుడు ఫలితాలు గొప్పగా ఉండవు. అక్కడ ఆ దక్షిణ ఆగ్నేయానికి తగిలి అది 2 వీధులుగా తూర్పుకి పడమరకి విభజించబడింది అనుకోండి, అప్పుడు కూడా ఫలితాలు బాగానే ఉంటాయి. ఇందులో 80% దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఎఫెక్ట్ బాగుంటుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి అటువంటి చోట వీళ్ళకి అకామిడేషన్ దొరికితే, అంటే ఇల్లు తీసుకోవటమో ఫ్లాట్ తీసుకోవటమో ఏదో జరిగితే తప్పకుండా వాళ్ళకి వివాహ యోగం అంటే వివాహం అయ్యే పరిస్థితులు మెరుగవుతాయి, మంచి సంబంధాలు దొరికే అవకాశం కూడా ఉంది. అక్కడ వ్రతాలు కానీ ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకున్నదే తడుగా వాళ్ళు చేయగలుగుతారు, వేరే విధమైనటువంటి ఇక్కట్లు కానీ వేరే విధమైన ఆటంకాలు కానీ ఏమీ ఉండవు. ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. చేస్తున్న కొద్దీ ఫలితం రావటంలో ప్రతికూల ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు ఇంకా పెరిగి ఇంకా మంచి సహాయం అంటే ఆ వీధిపోటుదే ఉన్నందుకు ఇంకా మంచి మంచి ఫలితాలు త్వర త్వరగా వస్తూ ఉంటాయి. దక్షిణ ఆగ్నేయ అంటే వ్యవహార నామిత్య కొంతమందికి కొన్ని దిక్కులు వర్తిస్తాయి, కొన్ని దిక్కులు వర్తించవు, కానీ వీధిపోట్ల విషయంలో ఇది ఉండదు. దక్షిణ ఆగ్నేయం వీధి చూపున్న దగ్గర తప్పకుండా 80% మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి స్థలం ఒకవేళ దొరికితే కళ్ళు మూసుకొని చక్కగా తీసుకొని అది మనకు సంప్రాప్తించింది అనుకోవాలంటే పాజిటివ్గా మనకి అనుకూలించింది, పాజిటివ్గా మనకు దొరికిందని సంతోషించాలి. అటువంటి వీధులున్నా స్థలాలున్నా మనం చక్కగా అంటే వీధులు అటువంటి వీధిపోట్లు ఉన్న స్థలాలు ఉంటే మనం చక్కగా తీసుకోవచ్చు.